ఓం శాంతి. మురళీ సారము. మధురమైన పిల్లలు, ఏ తండ్రినైతే మీరు అర్థకల్పం స్మృతి చేశారో ఇప్పుడు వారి ఆజ్ఞ లభిస్తుంది. కనుక ఆ ఆజ్ఞను పాటించండి. దీని ద్వారా మీ ఎక్కే కళ జరుగుతుంది. ప్రశ్న: పిల్లలైన మీరు మీ నేచర్ క్యూర్ను మీరే చేసుకోవాలి. ఎలా? జవాబు: ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండడం మరియు ప్రేమతో యజ్ఞ సేవను చేయడం ద్వారా నేచర్ క్యూర్ అవుతుంది. ఎందుకంటే స్మృతితో ఆత్మ నిరోగిగా అవుతుంది మరియు సేవ ద్వారా అపారమైన సంతోషం లభిస్తుంది. కనుక ఎవరైతే స్మృతి మరియు సేవలో బిజీగా ఉంటారో వారి నేచర్ క్యూర్ అవుతూ ఉంటుంది. గీతము: నీవు రాత్రిని పోగొట్టుకున్నావు. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తమ పూర్తి సంబంధం ఒక్క శివబాబాతో పెట్టుకోవాలి. ఎప్పుడూ ఏ దేహదారిని స్మృతి చేయకూడదు. ఎప్పుడూ తమ గురువు పేరును అప్రతిష్టపాలు చేయకూడదు. సెకండ్ పాయింట్, తమ ద్వారా ఒకవేళ ఎవరిదైనా కళ్యాణం జరిగినట్లయితే నేను వీరి కళ్యాణం చేశాను అన్న అహంకారం రాకూడదు. ఇది కూడా దేహాభిమానము. చేయించేవారైనా తండ్రిని స్మృతి చేయాలి. వరదానము: అమృతవేళ మూడు బిందువుల తిలకాన్ని పెట్టుకుని ఎందుకు ఏమిటి అనే అలజడి నుండి ముక్తులై ఉండే అచంచలమైన స్థిరమైన వారిగా కండి. వివరణ: రోజు అమృతవేళ మూడు బిందువుల తిలకాన్ని పెట్టుకోండి అని బాప్దాదా ఎల్లప్పుడూ చెప్తారు. మీరు కూడా బిందువు, తండ్రి కూడా బిందువు, మరియు ఏదైతే జరిగిపోయిందో, ఏదైతే జరుగుతూ ఉందో, నథింగ్ న్యూ అనగా కొత్తదేమీ లేదు. కనుక ఫుల్ స్టాప్ కూడా బిందువే. ఈ మూడు బిందువుల యొక్క తిలకం పెట్టుకోవడం అనగా స్మృతిలో ఉండడము. అప్పుడు రోజంతా అచంచలంగా స్థిరంగా ఉంటారు. ఎందుకు, ఏమిటి అనే అలజడి సమాప్తమైపోతుంది. ఏ సమయంలోనైతే ఏదైనా విషయం జరుగుతుందో ఆ సమయంలో ఫుల్ స్టాప్ పెట్టేయండి. నథింగ్ న్యూ, జరగాల్సి ఉంది, జరుగుతుంది. సాక్షిగా చూడండి మరియు ముందుకు వెళ్తూ ఉండండి. స్లోగన్: పరివర్తన శక్తి ద్వారా వ్యర్థ సంకల్పాల ప్రవాహం యొక్క ఫోర్స్ను సమాప్తం చేసినట్లయితే సమర్థంగా అవుతారు. స్వమానం: నేను అచంచలమైన స్థిరమైన ఆత్మను. ఓం శాంతి.